నరేంద్ర మోడీ ఏమున్నాడో చెప్తలేడు. యావత్ భారతదేశంలో ఏకైక నాయకుడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4500 కిలోమీటర్లు నడిచి ఇప్పుడు మణిపూర్ నుంచి మొదలుపెట్టి బాంబే వరకు మహారాష్ట్ర వరకు వస్తుంటే ఆయనను రావణుడు అనడమేంది? ఆయన 10 తలకాయలట. అసలు ఏ భాష మాట్లాడుతున్నావు రా బాబు? నువ్వు ముఖ్యమంత్రివేనా? ఒక చిన్న పిల్లాడు కూడా ఈ రాహుల్ గాంధీ మీద రావణుడు అనేది నేను వినలే. ఒక పక్క ప్రజల పక్షాన కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్లలో ఏ పనులు చేసింది? ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నదా? 2 కోట్ల ఉద్యోగాలు, అదేవిధంగా బ్లాక్ మనీ తెచ్చి 15 లక్షలు ప్రతి పేదవానికి అకౌంట్లో ఇస్తాను వేసినవా? అదేవిధంగా పబ్లిక్ సెక్టర్లను ప్రైవేట్ చేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు రిజర్వేషన్ లేకుండా చేసినటువంటి వ్యక్తి, ఆఖరి రైతులు సంవత్సరం కాలం నడి రోడ్ల మీద ఎండనక వాననక ఎంతో మంది చనిపోవడం జరిగింది. కానీ వాళ్ళు అడిగింది ఏంటి? మేము పండించిన పంటకు మినిమం సపోర్ట్ ప్రైస్ కావాలన్నారు. అంతే, మేము పంట వండిస్తాం కానీ మాకు పెట్టుబడి అయితే ఉండాలి కదా, మేము పెట్టిన దానికి 2 రూపాయలు రావాలి కదా. దానికి కూడా ఇంతవరకు ఎలాంటి సాయం చేయనటువంటి ఆయన నట రాముడు, ఈయననేమో రావణుడు అని పోల్చడం ఎంతవరకు న్యాయం ఉంది? ఆఖరుకు రాహుల్ గాంధీ గారు గుళ్ళో పోతే కూడా ఆపడం జరిగింది అక్కడ ప్రభుత్వం. అంతేకాదు మా కార్యకర్తల మీద దౌర్జన్యం. రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే జై రామ్, అరే ఎవరైనా అంటున్నారా బాబు? నీ మీటింగ్ లో వచ్చి మేము ఎప్పుడన్నా గొడవ చేసినవా? ఏంటంటే న్యాయయాత్ర, ప్రజలకు న్యాయం జరగాలి, పేదవానికి న్యాయం జరగాలి అనే ఆలోచనతో మణిపూర్ లో ఇప్పటివరకు 700 మంది చనిపోయారు. మహిళలు నడి రోడ్డు మీద నేకుడు కనబడుతున్నది. కానీ ప్రధానమంత్రికి సమయం లేదు, ఒక్కరోజన్నా మణిపూర్ పోయినామా అని అడుగుతున్నా. ఆయన నట రాముడు అయిపోయిండు, రాహుల్ గాంధీ ఏమో రావణుడా? ఏం మాట్లాడతావురా బాబు? నువ్వు ముఖ్యమంత్రివేనా? ఇంత చెంచాగిరి అవసరం లేదు అంటున్నా. ఇది చెంచాగిరి అంటారు. ఇది ఆ కుటుంబం, ఇందిరాగాంధీ గాని వారి తండ్రి రాజీవ్ గాంధీ గాని ప్రాణాలు కోల్పోయిండ్రు. ఈ భారతదేశంలో ఏ పొలిటికల్ పార్టీ ప్రజల గురించి ప్రాణం త్యాగం చేసిండ్రు? అంతకుముందు భారతదేశ స్వాతంత్ర్యం గురించి పోరాడి జైల్లో పాలైండ్రు. అలాంటి కుటుంబాన్ని కించపరచడానికి, అంటే రోజు రోజు పెరిగిపోతున్నది ఆయన ఇమేజ్, రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని రాముని ఆయుధంగా ఉపయోగించుకొని ఏ విధంగా హిందూ ఓట్లు తీసుకోవడానికి శాయశక్తులు కృషి చేస్తా ఉన్నారు. దాని మీద నేను దీన్ని ఖండిస్తున్నా. రావణుడు అనే మాట ఎట్లొచ్చిందో అంటున్నా. ఆయన రాముని ఆలోచన ఆనాడు రామరాజ్యం రావాలని ఏదైతే పేదల గురించి ఆలోచన చేసే ఆలోచనతో ఇన్ని కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు తిరుగుతుంటే ఆ ప్రభంజనం. నేను పోయినుంటే మణిపూర్ లో అక్కడ కూడా జనం రోడ్ల మీద గిరిజనులు గాని హరిజనులు గాని అందరూ కూడా రాహుల్ గాంధీ గారికి స్వాగతం పలుకుతుంటారు. చూడలేక బెంబేలు ఎత్తిపోయి ఆఖరుకు రాహుల్ గాంధీ గారి మీటింగ్ ను కూడా అడ్డం పడుతున్నారంటే ఎంత నీచ రాజకీయాలు జరుగుతున్నదో తెలుసు. అంతేకాదు ఇవాళ ఏది భద్రాద్రి రామస్వామి, ఆయనకు కూడా ఇన్విటేషన్ రాలే. అక్కడ రామదాస్ కష్టపడలే, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి రామునికి సేవ చేస్తే జైల్లో వేశారు గారి వారికి రాలేదు. అంతేకాదు మరి మా దేశ ప్రెసిడెంట్ ముర్మురావు గారికి ఇన్విటేషన్ ఉన్నదో నాకైతే తెలియదు. కానీ ఈయననే అన్ని విధాలు రామేశ్వరం పోతాం, అన్ని దగ్గరికి పోతాం, అన్ని రావుల గుడి వద్దా. కానీ తెలంగాణలో అతిపెద్ద రాముని గుడి ఉన్నటువంటి భద్రాద్రి రామస్వామికి ఎందుకు ఇన్విటేషన్ ఇవ్వలేదని అడుగుతున్నా. ఇస్తే మేము కూడా అక్కడ పూజారులు కాని అక్కడ ఉన్నటువంటి వారు పోతారు కదా, ఎందుకు ఇవ్వలేదంటు. అదేవిధంగా ఇంకొకసారి రామునిగా చిత్రీకరిస్తే ప్రజలు వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా మీకు వ్యతిరేకంగా తీర్పు వస్తుంది. ఆయన ప్రబంధనను తట్టుకోలేక ఆయన కూడా ఆప్తే ఆఖరికి ఆయన ధర్నా కూడా చేశాడు ఆ గుడి ముందు.
ఇంతకంటే నీచ రాజకీయం లేదు. కేవలం డెవలప్మెంట్ జరగలే పదేళ్లలో. కేవలం హిందూ ఓట్ల గురించే మీ తాపత్రయం. ఏమంటే రాముని భక్తులు మీరే, అందరం కూడా మేము రాముల భక్తమే బాబు, దేవుడు అనేవాడు అంతేకాదు. ఫారూక్ అబ్దుల్లా అన్నాడు రామ్ గోమ్ భగవాన్ మంతే అన్నాడు, రామ్జీ గోమ్ భగవాన్ మంతే అన్నాడు. అలాంటి ఆలోచన కేవలం రాహుల్ గాంధీకే ఉన్నది. మరొకసారి హేమంత్ బిస్వాల్ శర్మ గారికి చెప్తున్నా, ఇలాంటి భాష మాట్లాడొద్దురా బాబు, మాట్లాడితే వచ్చే ఎన్నికల్లో అస్సాం లో తుడిచిపెట్టుకోపోతుందని ఒక సవాల్ ఇస్తున్నా. ప్రజలందరూ గమనిస్తున్నారు, రాహుల్ గాంధీకి ఒక న్యాయం, మిగతా వాళ్ళకు ఒక న్యాయమా, మీ నరేంద్ర మోడీకి ఒక న్యాయం, రాహుల్ గాంధీ ఏం తప్పు చేసిందని మీరు రావణి గారు చిత్రీకరిస్తున్నారు అంటున్నా. అంటే మైండ్ చెడిపోయింది, రాహుల్ గాంధీ గారి ఇమేజ్ పెరుగుతుందనే ఉద్దేశంతో నేను దీన్ని ఖండిస్తున్నా. తప్పనిసరిగా మేమందరం కూడా భగవంతుని పూజ చేస్తాను, రాముని కూడా పూజ చేస్తాం, కానీ నువ్వు పిలిచినప్పుడే పోవాలని, నీ పెళ్లి కాదు, మీ ఇంట్లో కొడుకు పెళ్లి కాదు, నీ బిడ్డ పెళ్లి కాదు, మీరు ఇన్విటేషన్ ఇవ్వడమేమిరా బాబు. దేవుని దగ్గరికి అందరం పోతాం, ఎవరు చెప్తే కాదు, దేవుడు అందరి దగ్గర ఉన్నాడు. భగవంతుడు ఇందు వాళ్ళడు అందు లేడు, ఎందు వెతికి చూచున్నా భగవంతుడు అన్నదే కల్చర్ మనది. కానీ కేవలం అయోధ్యలోనే రాముడు ఉన్నాడట, అక్కడికే పోవాలంట అని కొందరు మట్టి తీసుకుపోతారు, కొన్ని బియ్యం తీసుకుపోతారు. ఏం పబ్లిసిటీ రా బాబు ఇది, ఇది కేవలం ఓట్ల రాజకీయం. అందుకుంటే కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా పోయేటాడు పోతాం. అయోధ్య కట్టారు, అది మంచి విశ్రామే, కానీ పోయేటాడు పోతాం. మీ పిలిచినప్పుడు పోయి ఓట్లు దండుకోవడానికి చేసే ఈ రాజకీయ డ్రామాకు వ్యతిరేకం. తప్పనిసరిగా రాముని నాకంటే పూజ చేసేవాడు ఆంజనేయ స్వామి అంటే రామ భక్తుడు అని అందరున్నారు. రామ భక్తులు చాలా మంది కేవలం రాముడు అని రామనుడిని చిత్రీకరించి రాహుల్ గాంధీని ఇన్సల్ట్ చేయడం, దీన్ని ఖండిస్తున్నా. ఇక ముందు ఇలాంటి మాట్లాడితే వచ్చే అస్సాం ఎన్నికల్లో తుడిచిపెట్టుకోపోతారని ఆ ముఖ్యమంత్రికి హెచ్చరిస్తున్నా. థ్యాంక్ యూ. మై కాంగ్రెస్ పార్టీ బరాబర్ రామ్ కి భక్తే, భగవాన్ కా పూజా కర్తే, మరి రావణ్ కా నామ్ బోల్నే కి వజహ సే హమ్ ఖిలాఫ్ హై. రావణ్ దేశ్ కు దూసరా రస్తా బతా, కిసి కి బీవీ కు ఉఠా కే లే జాతా క్యా బోలో. ఇసీ వజహ సే రామ్ కా దర్జా దేనే కా హమ్ రావణ్ కా నామ్ లేనే సే మై ఖిలాఫ్ హూ. థ్యాంక్ యూ.